ప్రభుత్వం ఏటా వివిధ రంగాల్లో గొప్పవారిని మంచివారిని దేశంలోనే అత్యున్నత అవార్డులు ఇచ్చి పద్మశ్రీలు గాను పద్మభూషణ్ గాను భారతరత్న వంటి ఇటువంటి అవార్డులను ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు. మనందరి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమమే రాష్ట్ర అవార్డులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి పలు సూచనలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ అవార్డుల్ని నెలకొల్పటం ఈరోజు జరుగుతూ ఉంది. ప్రతిపక్ష పార్టీగా మళ్లీ చెప్తున్నాం, ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి, నాయకత్వం వహించాలి. ఎక్కడికి రమ్మంటే అక్కడ సీనియారిటీ అనే ప్రెస్టేజ్ మాకు లేదు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశామనే ప్రెస్టేజ్ లేదు. ఎక్కడికైనా రావడానికి ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర పోషించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేశాం.
జనసేన అధినేత మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉప్పు పోరాట సమితి అలాగే నిర్వాసితుల సమితి ఐక్యవేదికగా విశాఖ ఉప్పు ప్రైవేటీకరణ విషయమై విద్రేగిస్తూ విశాఖ నగరాన్ని విచ్చేసి ఉక్కు నిర్వాసితులకు ఉక్కు ఉద్యోగులకు ఉత్తరాంధ్ర వాసులకు రాష్ట్ర ప్రజలందరికీ బాసటగా నించొని నేను ఉద్యమంలోకి వస్తాను మీరు నా వెంట ఉంటే అని చెప్పి బాహాటంగా చెప్పినటువంటి ఒక సామాన్య వ్యక్తి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు. శ్రీ కార్పొరేషన్ చైర్మన్ గన్నమణి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. జేసీ ఆధ్వర్యంలో నగరంలోని హోటల్లో నిర్వహించిన జేకామ్ కనెక్ట్ ఫర్ బిజినెస్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. యువత పారిశ్రామికవేత్తలైతే మరింత మంది యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని అన్నారు. వ్యాపార రంగంలో పరస్పర సహకారం కోసం జేకామ్ ఆలోచన చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్ రెడ్డి, సుధీర్ వర్మ, మాధురి సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ జేకామ్ లాంచ్ ఈవెంట్ కి అటెండ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ యంగ్ ఎంటర్ప్రీనర్స్ ని అవుట్ ఆఫ్ లాస్ట్ 6 డెకేడ్స్ నుంచి ఈ జేసీ సోషల్ గా కానీ బిజినెస్ లీడర్స్ చాలా మందిని వాళ్ళు ఇంటర్నల్ ట్రైనింగ్ ద్వారా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మనం ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఉన్న రోజుల్లో ఎక్కువ మంది ఎంటర్ప్రీనర్స్ గా కాకుండా ఉద్యోగాలకి ఎంప్లాయ్మెంట్ సైడ్ వెళ్ళిపోతుంది.